మన అప్పుడు ఎవరైనా హైదరాబాద్ కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ కరాచీ బిస్కెట్స్ తెమ్మని చెప్పేవాళ్ళం కదా. సో అది నాకు ఇంట్లో కూడా చెయ్యటం వచ్చు. అవునా? చాలా ఈజీ అసలు. సో ఏమన్నా ఇంగ్రీడియంట్స్ చూసుకుందామా? సో ఫస్ట్ ది రూమ్ టెంపరేచర్ బటర్ 100 grams తీసుకున్నాం. షుగర్ పౌడర్ 1/2 cup తీసుకున్నాం మనం. 1/1/4 cup ఫ్లోర్ ఇది. అండ్ కస్టర్డ్ పౌడర్ ఏమో 1/4 cup. సో టూటీ ఫ్రూటీ 1/2 cup ఎందుకంటే మాకు ఇష్టం కాబట్టి మనం చాలా తీసుకుంటున్నాం. 1/2 teaspoon బేకింగ్ పౌడర్ ఈగర్ 1/2 teaspoon. చూడండి పైనాపిల్ ఫ్లేవర్ మిక్స్డ్ ఫ్రూట్ ఫ్లేవర్. మీరు కావాలంటే ఏ కలర్ టూటీ ఫ్రూటీ అన్నా తీసుకోవచ్చు. మనం అయితే రెడ్ గ్రీన్ ఎల్లో తీసుకున్నాం మా ఎందుకంటే సిగ్నల్ కలర్స్ మనం తీసుకున్నాం. మీ దగ్గర ఈ పైనాపిల్ ఎసెన్స్ ఎసెన్స్ ఫ్లేవర్ లేకపోతే మీరు కావాలంటే వెనీలా ఎసెన్స్ కూడా తీసుకోవచ్చు. సో ఫస్ట్ మనం బటర్ వేసుకోవాలన్నమాట. బటర్ జస్ట్ రూమ్ టెంపరేచర్ లా ఉండాలి. రూమ్ టెంపరేచర్ అంటే ఇలా నొక్కితే కొంచెం సాఫ్ట్ సాఫ్ట్ గా ఉండాలి. ఓకే ఇప్పుడు మనం షుగర్ వేసుకోవాలి. ఓకే సో ఫస్ట్ మనం కొంచెం కలుపుకుందాం. కలుపుకున్నాక మనం బీట్ చేసుకోవాలి. మొత్తం ఇది ఫ్లఫీగా అవ్వాలి. చూసారా బటర్ ఫ్లఫీగా మిక్స్ అయిపోయింది షుగర్ పౌడర్ తో. ఇప్పుడు మనం స్పాచులాతో కలుపుకుందాం. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. మీరు ఈ పిండిని చపాతి పిండి లాగా కలపకూడదు. మరి అలా మీరు సాఫ్ట్ గా కలుపుకుంటే చాలు ఈ పిండిని. ఇది డౌ లాగా అవ్వాలన్నమాట. చుట్టూ అంటకూడదు. వచ్చాక స్మెల్ చాలా బాగుంది. ఇంకా టేస్ట్ చేస్తే ఎలాంటిదో. మీరు కావాలంటే మిల్క్ వేసుకోవచ్చు. ఇది డౌ లాగా రాకపోతే మనకైతే చక్కగా వచ్చేసింది పిండి లాగా. మిల్క్ వేసుకోకుండానే 1 to 2 spoons మిల్క్ వేసుకోవాలి. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే ఇలా డౌ లాగా వస్తే వేసుకోగల. మనం కొంచెం క్లీన్ ఫిలిం తీసుకుందాం. ఇప్పుడు మనం చేసుకున్న పిండిని దీని మీద పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక లాక్ ఫామ్ లోకి తీసుకొద్దాం. చూసారా మన నేను ఒక లాగ్ లాగ్ చేశాను. సో ఇప్పుడు మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. వైషు నువ్వు ఇలా ఫోల్డ్ చేయి. ఓకే ఇప్పుడు దీన్ని ఒక 1 hour ఫ్రిడ్జ్ లో పెట్టి
తర్వాత చెక్క తీసేయచ్చు. అది గట్టి పట్టి చెక్క కుక్కీస్ లాగా ఉంటుంది. అవును, అది గట్టి పరాగా మనం చక్కగా ఇలా ఇలా షేప్స్ చేసుకోవచ్చు. అప్పుడు అది కుక్కీస్ లాగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం. మనం ప్లేట్ లో పెట్టేసా, ఇప్పుడు 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టి ఆ తర్వాత తీస్తే గట్టిగా అయింది. నేను ఓవెన్ ప్రీహీట్ చేసేసుకున్నాను. నేను ఇది ఈ డౌన్ ని ఫ్రిడ్జ్ లో నుంచి తీసాను. ఇప్పుడు తీసుద్దాం. ఓ, స్టిప్ లాగా ఉంది. స్టిప్ ఇది. వావ్, చెక్క చూడండి, ఇక్కడ స్క్వేర్ షేప్స్ లాగా వచ్చే. అవును, ఇప్పుడు మనం ఈ స్క్వేర్ షేప్ ని కట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ మనం దీన్ని తీసేద్దాము. చూసారా, చిక్క. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ విడ్త్ తో కట్ చేయండి. సో నేను ఇందాక కట్ చేసి చూడండి, మొత్తం ట్యూటీ ఫ్రూటీ తో. సరే, ఇప్పుడు కట్ చేసుకుందాం. ఎక్కువ ట్యూటీ ఫ్రూటీ తో చూడండి అసలు. ట్యూటీ ఫ్రూటీ ఇప్పుడు మనం మొత్తం కట్ చేసేసుకున్నాం. మనం ఒక టిన్ లో బటర్ పేపర్ వేసుకొని ఇలా దీని మీద కుక్కీస్ పెట్టుకున్నాం అన్నమాట. దీన్ని మనం 15 మినిట్స్ ఓవెన్ లో పెట్టుకొని తీస్తే అంతే బేక్ అయిపోయింది మన కరాచీ కుక్కీస్. అంతే రెడీ. 180 డిగ్రీస్ దగ్గర 15 మినిట్స్ బేక్ చేసుకొని అంతే కరాచీ బిస్కెట్. సో మనం ఓవెన్ నుంచి ఈ కుక్కీస్ ని బయటికి తీసాం అన్నమాట. ఈ మీరు టచ్ చేయకూడదు అసలు. బయటికి తీసిన వెంటనే 10 మినిట్స్ అయ్యాక టచ్ చేయొచ్చు. ఎందుకంటే మీరు బయటకు తీసాక ఓవెన్ నుంచి అది కొంచెం సాఫ్ట్ సాఫ్ట్ గా ఉంటది. ఇలా టచ్ చేశాక అది కుక్కీస్ అంతా పారైపోయింది అనమాట. 10 మినిట్స్ అయ్యాక ట్రే మీద పెట్టే కూల్ అవుతాయి. సో అప్పుడు మనం తినేటప్పుడు క్రంచీగా క్రిస్పీగా ఉంటది. సో 10 మినిట్స్ అయిపోయింది. ఈ ర్యాక్ కింద పెట్టామంటే కింద నుంచి కూడా కూల్ అయ్యింది కాబట్టి. చూసారా బిస్కెట్స్ ఎంత బాగున్నాయో. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. చూడండి ఎంత ట్యూటీ ఫ్రూటీ ఉందో. సూపర్. మేము కొంచెం సాఫ్ట్ గా ఉంచాం. మీకు ఇంకా క్రంచీగా కావాలంటే మీరు ఇంకో 10 మినిట్స్ బేక్ చేసుకోవాలి. సూపర్ ఉంది. మీరు కూడా సేమ్ ఇలాగే చేసుకొని మీరు కూడా టేస్ట్ చూడండి. చాలా బాగుంటుంది ఈ బిస్కెట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.